ఇంకా మీరు మా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయలేదు అంటే తొందరగా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ ను నొక్కండి ఒత్తిడి ఇంకా కాలుష్యం పెరిగిపోతున్న నేటి కాలంలో అసంపూర్ణ అసేంద్రియ భోజనం తినడం వల్ల అనేక వ్యాధులు అలసట కలుగుతున్నాయి మరియు రోగనిరోధక శక్తి కూడా తగ్గిపోతుంది ఈ సమస్యలను వదిలించడానికి గ్రీన్ ప్లానెట్ మీ కోసం తీసుకొచ్చింది అద్భుతమైన ఔషధీయ ఆరోగ్యకరమైన నోని న్యూట్. నోని న్యూట్ అనేది నోని, గార్సినియా కంబోజియా మరియు అశ్వగంధల మిశ్రమం. మన శరీరం లక్షల కోట్ల కొద్ది ప్రాణమున్న కణాలకు నిలయం. మనకు ఆరోగ్యకరమైన జీవన విధానం ఇచ్చేందుకు ఇవి సమిష్టిగా పనిచేస్తాయి. మనం బతకడానికి ఆహారం తింటాం, ఆరోగ్యంగా ఉండడం కోసం ఆరోగ్యకరమైన పదార్థాలని తింటాం. నోని మొక్క శాస్త్రీయం ప్రకారం నోని పేరు మొరిండా సిట్రిఫోలియా. ఇది పాశ్చాత్య దేశాల్లో గొప్ప జనాదరణ పొందింది. నోనిని ఇండియన్ మల్బరీగా కూడా పిలుస్తారు. పెసిఫిక్ ఐలాండ్, ఫిలిప్పీన్స్ ఇంకా ఇండియా లాంటి సమశీతోష్ణ వాతావరణ పరిస్థితుల్లో ఇది ప్రధానంగా పెరుగుతుంది. దీన్ని ఆహారంగాను తింటారు, ఇంకా ఔషధంగాను వాడతారు. ఇది చూడ్డానికి అనాస పండులా ఉంటుంది. పాలినేషియన్స్ వేలాది సంవత్సరాలుగా ఔషధీయ మూలికగా ఉపయోగించబడుతుంది. అనేక మందుల్లో ఉపయోగించే ఔషధీయ మూలికగా నోనిని ఆయుర్వేదం కూడా పేర్కొంది. 1953లో బయోకెమిస్ట్ డాక్టర్ రాల్ఫ్ హెనికే ఆధునిక శాస్త్ర ప్రపంచానికి నోనిని పరిచయం చేశారు. డాక్టర్ హెనికే నోని మీద ఎన్నో పరిశోధనలు చేశారు. ఆ పరిశోధనల ద్వారా నోనిలో గల ఔషధ గుణాలు అనేక వ్యాధులను నయం చేయడంలో తోడ్పడతాయని తెలిసింది. నోనిలో గల ఆల్కోలైట్ మన శరీరంలో ఆరోగ్యకరమైన కణాల సంఖ్యను పెంచుతుంది. డాక్టర్ హెనికే ఈ ఆల్కోలైట్ కి 09 అని పేరు పెట్టారు. ఈ ఆల్కోలైట్ వీర్యాలు, మొక్కలు, క్రిములు, జంతువులు మరియు మానవ శరీరంలో ఉండటం కనిపిస్తుంది. 09 మన శరీరం పనితనాన్ని నిర్వహించడమే కాకుండా మన శరీరంలోని మెటబాలిజం యాక్టివిటీని కూడా పెంచుతుంది. మన శరీరంలోని రక్తం సిరల గోడలను 09 క్లియర్ చేయడంతో పాటు వాటిని వెడల్పు చేస్తుందని పరిశోధనల ద్వారా తేలింది. దీనివల్ల శరీరంలో ప్రోటీన్ల ప్రవాహం సజావుగా ఉంటుంది. మరొక రకంగా చెప్పాలంటే మనం తినే ఆహారం నుంచి మన శరీరం పోషకాలను తీసుకునే సామర్థ్యాన్ని 09 పెంచుతుంది. మామూలుగా 09 ని మన రోజువారీ ఆహారంతో పాటు సులభంగా తీసుకోవచ్చు. అయితే అలా చేస్తే సరిపోదని డాక్టర్ హెనికే అంటున్నారు. నేల క్షీణించిపోవడం ఇంకా పంట పొలాలలో రసాయనాల వాడకం వల్ల పంట నాణ్యత తగ్గిపోయింది. దానివల్ల పోషకాల లోపం, ఒత్తిడి, వయసు పైబడినట్టు కనిపించడం ఇలాంటి సమస్యలు చోటు చేసుకున్నాయి. అలా జరగడం వల్ల మన శరీరానికి మరిన్ని ప్రోటీన్లు కావాల్సుంటుంది. అది మాత్రమే కాకుండా మన శరీరంలో ఉండే 09 స్థాయి తగ్గిపోతుంది. దీనివల్ల అనేక రకాల జబ్బులు, అలసట మరియు రోగ నిరోధక శక్తి తగ్గడం జరుగుతాయి.